నమస్తే, వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం తరపున తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఉపాధ్యక్షుడు కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన కేబినెట్లో ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీపై ఆర్యవైశ్యులకు నమ్మకంతో పాటు బాధ్యత కూడా పెరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఎల్లప్పుడూ వైశ్యులు ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ కేబినెట్లో తీర్మానం తీసుకున్నందుకు ఆర్యవైశ్యుల పక్షాన నేను కైలాస్ శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఉపాధ్యక్షునిగా, మాజీ మున్సిపల్ చైర్మన్గా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, నాతో పాటు పాల్గొన్న మాత శివకృష్ణమూర్తి మున్సిపల్ కౌన్సిలర్, ఎల్లెందు గారు మున్సిపల్ కౌన్సిలర్ గారు, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే షబీరాలి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు రాజేంద్ర ప్రసాద్ పిలుపు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ మరియు సర్పంచ్ల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి కడప జిల్లా కడప పట్టణంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన సర్పంచుల నిధులను వెంటనే కేవీఆర్ ట్రావెల్ బస్సులో గంజాయి రవాణా. 2 కేజీల గంజాయిని పట్టనున్న సైబరాబాద్ ఎస్ఓటీ మెడ్చెల్ టీం అమలాపురం నుండి గంజాయిని తీసుకువచ్చి హైదరాబాద్లో అమ్మటానికి ప్రయత్నిస్తున్న 2 వ్యక్తుల నుండి ఎస్ఓటీ మెడ్చెల్ టీం పట్టుకుని విచారించగా, అప్పన్ కుమార్ అనే వ్యక్తి కేవీఆర్ ట్రావెల్ బస్సులో క్లీనర్గా పనిచేస్తూ హైదరాబాద్కు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ శ్రీనివాస్ ద్వారా అమ్ముతున్నాడన్నారు. బాచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చేర్యాల గ్రామంలో ఫోర్జరీ సంతకాలు చేశారని, అక్రమంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఎన్ఎస్టీవీ కథనాలకు స్పందించిన పంచాయతీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి పెద్ద ఎత్తున గ్రామంలో కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు, అలాగే అనేక అక్రమాలు కలెక్టర్ గారు స్పందించి ఈ అక్రమాలను అరికట్టాలని చేర్యాల గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఏసీబీ దాడులలో ఉలిక్కిపడ్డ పుల్లల చెరువు మండలం. పుల్లల చెరువు పంచాయతీ కార్యదర్శి బాలు నాయక్ రూపాయలు 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
వీధి లైట్లకు సంబంధించి బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాలునాయక్ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పూతలపట్టు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ కోరారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 5 సంవత్సరాలు ఇందిరమ్మ అభయహస్తం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని పూతలపట్టు ప్రభాకర్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పి అరుణకుమార్ రాష్ట్ర కార్యదర్శి లీగల్ సెట్ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమానికి ప్రజల్లో అపూర్వ స్పందన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఆ ఇంటి మహిళా బ్యాంక్ ఖాతాలో ప్రతి నెల 1వ తేదీన 5,000 రూపాయలు ఇందిరమ్మ అభయహస్తం పథకం ద్వారా ఇస్తామని పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పిలుపు ప్రజల్లో అపూర్వ స్పందన ఉందని పూతలపట్టు ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భరత్, అంబిక, రాజా, కుమార్, సంతోష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. కాణిపాక ఆలయ ఉద్యోగులు, సిబ్బంది జరభద్రం. తప్పు చేస్తే శిక్ష తప్పదు. భక్తులచే డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని సస్పెండ్ చేసిన ఈవో వెంకటేష్. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులచే డబ్బులు వసూలు చేసి అక్రమంగా దర్శనం చేయించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. ఈ నెల 10న ఆదివారం 150 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద ఉన్న డైలీ వేజెస్ కింద విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ విజయవాడ భక్తుల వద్ద 1,000 రూపాయలు తీసుకుని స్వామివారి దర్శనార్థం 7 భక్తులను అక్రమంగా టికెట్స్ ఇవ్వకుండా పంపారు. అలాగే 11వ తేదీన సోమవారం 100 రూపాయల కౌంటర్ వద్ద హోంగార్డ్ నరేంద్ర తిరువన్నామలై చెందిన 4 భక్తుల వద్ద 1,000 రూపాయలు అడగగా వారు 800 ఇవ్వడంతో వారికి దర్శన టికెట్స్ ఇవ్వకుండా అక్రమంగా క్యూలైన్లో పంపారు. పై విషయాన్ని భక్తులే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీసీటీ కెమెరాలను పరిశీలించగా వాస్తవమేమని గుర్తించినట్లు తెలిపారు. తదుపరి విచారించి వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది తదితర శాఖల వారు ఎవరైనా భక్తుల వద్ద నగదు అక్రమంగా వసూలు చేసి స్వామివారి దర్శనార్థం తీసుకెళ్లినా, వీఐపీ గేట్లో పంపినా, రూపాయలు 150, రూపాయలు 100 క్యూలైన్లో పంపినట్టు తెలిస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాగే వారిని సస్పెండ్ చేస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, కులవృత్తులకు ఆర్థికంగా ఉపాధి కల్పించి బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బలహీన వర్గాలకి న్యాయం చేస్తామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు, పిసిసి అధ్యక్షులు గారు రేవంత్ రెడ్డి గారు, బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా నేను ఒక బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గత శాసనసభ సమావేశాల్లో కుల గణన సర్వేకు తీర్మానం చేసిన దాని యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ రోజు కూడా ఒక చారిత్రాత్మక దినం, ప్రధానమైనటువంటి వృత్తిపరమైన కులాలకు సంబంధించి గతంలో కార్పొరేషన్ లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతలో జరిగినటువంటి కేబినెట్ మంత్రులందరూ ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన కులాలు కులవృత్తులు చేసుకునే సందర్భంలో మోడరేషన్ సాంకేతికమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు
వాళ్ళని ఆర్థికంగా ఎదగడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి తోడ్పడాలనేటువంటి సాంకేతికత్వాన్ని జోడించడానికి, ప్రత్యేకించి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన విషయంలో జరుగుతున్న అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా జరగాలి. పేరుకే గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్లకు సంబంధించి ఆ విధంగా కాదు, వాటి విధి విధానాలు, నిధుల కేటాయింపు, ఆయా వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేసిన కమిషన్. బుర్రా శ్రీనివాస్ గౌడ్, ఫౌండర్, ప్రెసిడెంట్, మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్లో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్ గౌడ్ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని వారికి సహాయం చేసే గుణశీలి, దానంలో కర్ణుడు, 5 పెళ్లిళ్లు చేసిన వ్యక్తికి వచ్చే నెల ఏప్రిల్ 1వ తారీఖు రాష్ట్ర మంత్రులచే గౌరవంగా బంగారు నంది బహుమతులు ఇవ్వడానికి ముందు నిలిచిన వ్యక్తి బొర్రా శ్రీనివాస్ గౌడ్ అని అన్నారు. 3 పెళ్లిళ్లు చేసిన వారికి రజిత సత్కారంతో గౌరవిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పూసా శివాజీరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి వేల రవీందర్ గౌడ్, రాష్ట్ర ముఖ్య సలహాదారుడు వెంకటస్వామి గౌడ్, సలహాదారులు బొబ్బిలి డేవిడ్ రాజ్, ఆకుల సరస్వతి, ఎల్బీ నగర్, బాగ్లింగంపల్లి స్వప్న, తోట పద్మ, ఈశ్వర్, రోసి, కవాడిగూడ శకుంతల, ఎన్ ఉమాదేవి, పి ఇందిరారాణి, వాణి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే మమ్మల్ని ఎవరు గుర్తించలేదు సమాజంలో. ఏంటంటే మేము అదీనే వృత్తిగా భావిస్తున్నాము. ఏంటంటే పెళ్ళైనాక ఒక పెళ్లి కాకుండా ఒకలాగా మమ్మల్ని చాలా కస్టమర్లు చూపిస్తున్నారండి. ప్రైస్ కావాలని అవిడి గ్రామంలో అవినీతితో వైసీపీ వారు కోట్లు దండుకున్నారని బండారు సత్యానందరావు ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల మేరకు పేరుతో మట్టిని త్రవ్వి కొత్తపేట మండలం అవిడి ఊరును వైసీపీ నేతలు గుల్ల చేశారని నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ పాల్గొన్నారు. సంతోషంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఏం బాగాలేదు. రేపు వచ్చిన ఏ ప్రభుత్వాలు తేవాలి మనం? సైకిల్ కూడా వేయాలి. సైకిల్ కూడా వేస్తేనే రేపు మనకు మంచి జరిగింది. ఏముండదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం బ్రహ్మ రథోత్సవ కార్యక్రమంలో రథాన్ని చేయించిన దాత, బెంగుళూరుకి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చైర్మన్ నరసింహరాజు పాల్గొనడం జరిగింది. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. ఆస్థాన మండపంలో ఆయనకు వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మాకు స్వామి వలన మంచి జరిగింది కాబట్టి స్వామివారి బ్రహ్మోత్సవాలకు రథం చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మునిరాజులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, వేలల్లో జనసందోహం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి పంచాయతీ మొగిలి గ్రామం మొగిలీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జీకేసీ బ్రదర్స్ హరి, రఘు ఫ్యామిలీ గత 5 రోజులుగా అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చిన భక్తులందరికీ భోజనం, సదుపాయాలు, నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా భక్తులకు సేవలు అందిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో పీఎం సూరజ్ పోర్టల్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ వర్చువల్ గా జరిగే పీఎం సూరజ్ పోర్టల్ ఆరంభ కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనకబడిన వర్గాల పారిశ్రామికవేత్తలకు రుణ మంజూరు చెక్కులను అందించనున్న బండి సంజయ్. हमारे साथ हमारे साथ करना चाहिए था చొప్పదండి నియోజకవర్గం అంటే కేసీఆర్ పాలనలో కోనసీమ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కన్నీళ్లు తెచ్చింది, కష్టాలను తెచ్చింది, కరువును తెచ్చింది. కేసీఆర్ పదేళ్ల పాలనలో వరద కాలువ 365 రోజులు నిండుకుండలాగా జీవనదిలా పారింది. కొన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చేది. పదేళ్ల కింద కాంగ్రెస్ పాలనలో వరద కాలువలో చుక్క నీరు లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా మళ్లీ వరద కాలువలో చుక్క లేకుండా పోయింది. ఉద్యమ సమయంలో పంట పొలాలకు నీరు ఇవ్వకుంటే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే నీళ్లిచ్చారు. 2 రోజుల్లో వరద కాలువకు నీళ్లు ఇవ్వకుంటే మళ్లీ రైతులతో ధర్నాలు, రాస్తారోకోలు తప్పవు, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా అని అన్నారు. చొప్పదండి నియోజకవర్గం అంటే కేసీఆర్ గారి పాలనలో కోనసీమ. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కన్నీళ్లు తెచ్చింది, కష్టాలను తెచ్చింది, కరువును కూడా తెచ్చింది. మరి ఇదే సందర్భంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఇదే వరద కల్వ ఒక జీవనదిలాగా 365 రోజులు బ్రహ్మాండంగా రైతులకి కల్ప తరువులాగా నీళ్లుంటుండే, కొన్ని వేల ఎకరాలు అంటబడుతుండే. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా వరద కాలువలో నీళ్లు లేని పరిస్థితి కేసీఆర్ గారి పాలనలో ఎన్నడూ కూడా కనబడలేదు. కానీ 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పాలనలో సేమ్ అదే మళ్ళీ మునుపటి పరిస్థితే తిరిగి కనబడేది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం తేదీ 13 మార్చి 2024 శ్రీ వినాయక స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 19 రోజులకు రాబడిన ఆదాయం 1,13,03,666 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఏ వెంకటేశు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవరెడ్డి, ధనుంజయ్య, పర్యవేక్షకులు కోదండపాని, శ్రీధర్బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన సానమోని కృష్ణయ్య పూర్తి ఇంటిని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కట్టిస్తానని ఉప్పల వెంకటేష్ మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ మరియు ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ సానమోని కృష్ణయ్య ఇంటికి పూర్తి మొత్తంలో ఇటుకను, సిమెంట్, ఇసుక, కంకర్ను, స్టీల్ని అందించి పైకప్పును వేయించడం జరిగింది. పోలవరం మండలం కొమరగిరి ఏటిగట్టు పక్కన అక్రమ చెరువు తవ్వకాలు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని బడాబాబులు చెరువులు తవ్వుతున్నా పట్టించుకొని ప్రభుత్వ యంత్రాంగం. మండలానికి చెందిన అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడి పేరు చెప్పి అక్రమ చెరువు తవ్వకం. శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకున్న వివిధ దేశాలకు చెందిన 46 మంది విదేశీ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో అమెరికా, కెనడా, యూకే, నెదర్లాండ్, జర్మనీ, రష్యా వంటి పలు దేశాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేయడం జరిగింది. మెట్పల్లిలో మున్సిపల్ కమిషనర్ మోహన్ గారి ఆదేశాలతో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ గారి ఆధ్వర్యంలో మెట్పల్లిలోని పలు వాటర్ ప్లాంట్లను పరిశీలించడమైనది. కమిషనర్ మాట్లాడుతూ ఐఎస్ఐ లైసెన్స్ లేకుండా నిర్వహించే వాటర్ ప్లాంట్లను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఖచ్చితంగా ఐఎస్ఐ మార్క్ ఉన్న లైసెన్స్ తీసుకుని వాటర్ ప్లాంట్లు నడపాలని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వాటర్ అమ్మినచో కఠిన చర్యలు తప్పవని తెలిపారు. వాటర్ ప్లాంట్లను పరిశీలించగా ఒక్కరికే ఐఎస్ఐ లైసెన్సులు ఉన్నదని, మిగతా వారికి లేదని, ఐఎస్ఐ లేని వారు లైసెన్స్ తీసుకోవాలని, లేనిచో వాటర్ ప్లాంట్ను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నాయక్, నిజాం పాల్గొన్నారు. దెందుకూరు బ్రిడ్జ్ దగ్గర వే బ్రిడ్జ్ ఎదురుగా లారీ ఢీకొని మోటార్ సైకిల్పై వెళ్తున్న నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన రామిశెట్టి శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు. నందిగామ నుండి మలుగుమాడు వెళ్తుండగా సంఘటన జరుగగా అటుగా వెళ్తున్న దెందుకూరు గ్రామస్తులు దోర్నాల దినకరణ్ గారి సమాచారంతో హుటాహుటిన మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణ, జ్యోతి, సుదర్శన్. రాష్ట్రంలో ఆర్థిక సమానత్వం కార్పొరేషన్ల ఏర్పాటుతో సాధ్యం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలోపే 6 గ్యారంటీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన పాత్ర వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ కృషితో అన్ని కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు నిజంగా తెలంగాణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని, రాష్ట్రంలో బీసీ కుల గణనంతో పాటు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు ప్రాముఖ్యతను గుర్తించి ఆయా కులాలకు సంబంధించిన అభివృద్ధి కోసం అహర్నిశలు ఆలోచించి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలతో కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చాలాసార్లు ప్రస్తావించడం జరిగిందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మన తెలంగాణ ముదిరాజ్ మహాసభ మత్స్యకారుల విభాగం.
తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ కమెంట్స్. ప్రజల నుండి అపూర్వమైన స్పందన వస్తుందని, ఏదైతే సీఎం జగన్ స్టార్ట్ క్యాంపెయినర్లు ప్రజలే అని చెప్పారో అదేవిధంగా ప్రజలే క్యాంపెయినర్లుగా మారారన్నారు. మేమే ఓట్లు వేసి సీఎం జగన్ ను గెలిపిస్తామని ప్రజలే పేర్కొంటున్నారన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జగన్ అన్నని బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. వారి పథకాలు ప్రతి ఇంటికి చేరాయి. అందుకనే ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు మేలు చేసిన వారిని మేము మర్చిపోము, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీదనే ఓటు వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. మీరు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నా స్టార్ క్యాంపెయినర్లు మీరే అన్నారో వాళ్లే మాకు ఎదురు చెప్తా ఉన్నారు. మేము జగన్ అన్నకి ఓటేస్తున్నాం, మేమే కాదు 10 మందితో ఓట్లు వేపిస్తామని చెప్తా ఉన్నారు. అది దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 అనే దానికి ఇది ఉదాహరణ. మత్స్సు తునక ఇక్కడ తిరువురు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్ అన్నకు కానుక అందిస్తాం. అదేవిధంగా కేసీఆర్ నాని గారిని కూడా పార్లమెంటుకు పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గడిచిన 10 ఏళ్లుగా కరీంనగర్ జిల్లాలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులపై దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా టీం సభ్యులతో కలిసి మంగళవారం తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, రియల్టర్లు పార్టీ పెద్దల అండదండలతో ప్రజలను మోసం చేసి భయభ్రాంతులకు గురిచేసి అక్రమాలకు పాల్పడుతూ అనేక భూములను కబ్జా చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. అన్యాయాలను, అక్రమాలను, మరి వీళ్ళు చేసే కబ్జాలను కూడా మరి గుర్తించి ప్రస్తుతం ఉన్న కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి గారు వారి నేతృత్వంలో పనిచేస్తున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులతోటి సరైన చర్యలు తీసుకునే విధంగా పనిచేస్తే ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు మరి ఎందుకు చూడవశమైతే లేని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేసి అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన అన్యాయాలు, అక్రమాల గురించి గత ప్రభుత్వంలో న్యాయం చేయకపోతే మరి ఈ ప్రభుత్వంలో వచ్చిన అభిషేక్ మహంతి గారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరీంనగర్కి మరి అభిషేక్ మహంతి గారి ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుంది. అదేవిధంగా న్యాయం జరుగుతుందని సామాన్య ప్రజలకు చేరిన ఒక క్రమంలో మరి సామాన్య ప్రజలందరూ మరి స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిర్యాదులతోటి సరైన విచారణ చేసి ప్రభుత్వాధికారులు మరి ప్రతి ఒక్క అవినీతి పరుల పైన చట్టారీత్యా చర్యలు తీసుకుంటా అంటే ఈరోజు మరి బీఆర్ఎస్ నాయకులు పోలీస్ శాఖ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేట అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మెట్పల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం. పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు మైలారం రాంబాబు మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల చిరకాల కోరికను నెరవేర్చిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ కేబినెట్ మినిస్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి అభిషేకం నిర్వహించడం జరిగినది. అలాగే ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మైలారం లింబాద్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు మా ఆర్యవైశ్యులను వాడుకొని ఆశ చూపిందే తప్ప మాకు ఎలాంటి పదవులు గాని కార్పొరేషన్ గాని ఏర్పాటు చేయలేదన్నారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు దేవాలయ అధ్యక్షుడు చాడా సురేష్, వాసవి గార్డెన్ అధ్యక్షులు కోటా కిరణ్, బాషెట్టి హరీష్, మంత్రి అంజయ్య, సంతోష్, కేదార్నాథ్, చిట్టిమల్లి శ్రీను, దొంతుల లక్ష్మీనారాయణ, సాయి ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. మన రేవంత్ రెడ్డి గారికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి, ఆర్యవైశ్య మహాసభ ఆర్య సంఘం మేరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మంచిగా
కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీత్కరించినా బుద్ధి రాలేదు. పచ్చి అబద్ధాలు, అభూత కల్పనాలతో మళ్లీ ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు అభ్యర్థులే కరువయ్యారు. ఆ పార్టీలోని నేతలంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కరీంనగర్లోని మైత్రి హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. బూతుకు వేరే అర్థమే కేసీఆర్. తెలంగాణ ఇవాళ బూతు పురాణం చూసినక్కడనే తెలంగాణ భాష దగ్గర బూత్ ఉన్నది. కానీ నువ్వు యాస భాష మార్చుకున్న తర్వాత నీ యాస ఉంటే చాలా మంది తెలంగాణలో బూత్ ఉంటుందని చెప్పి అనుమానం పడే పరిస్థితి వస్తే దాన్ని తెలంగాణలో కవులు కళాకారులు అందరు కలిసి మా భాష కేసీఆర్ భాష తెలంగాణ భాష కాదు, అది బూత్ భాష, మా తెలంగాణ భాష స్పష్టమైన భాష, అందరు స్ఫూర్తి నింపే భాష మాది అని చెప్పిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి.